Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పంతా జనాలదేనట చంద్రబాబు నోట మళ్ళీ ఇదే మాట. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. ఎందుకంటే టీడీపీ ఓటమికి కారణం ఇప్పుడు కూడా జనాలే అంటున్నారు. తన విజన్ 2020 అర్థం కాకే జనాలు టీడీపీని ఓడించారని చెప్పారు. తన విజన్ వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందినట్లు ప్రకటించారు. తన విజన్ లేకపోతే హైదరాబాద్కు ఇప్పుడు ఈ స్థాయి ఉండేదే కాదన్నట్లుగా మాట్లాడారు. గీతం యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను చేసిన కృషి వల్లే డెవలప్మెంట్లో హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. అంతేకాని తన పరిపాలనలో లోపాల వల్ల టీడీపీ ఓడిపోయిందని ఇప్పుడు కూడా చంద్రబాబు అంగీకరించడం లేదు. అప్పట్లో విజన్ 2020ని పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పుడు విజన్ 2047 పెట్టుకున్నట్లు చెప్పారు. తాను రెగ్యులర్గా ఏదో ఒక విజన్ పెట్టుకునే పని చేస్తానని, ఏ విజన్ పెట్టుకోకుండా పనిచేయడం వల్ల డెవలప్మెంట్ సాధ్యం కాదన్నారు. యువత కూడా ఏదో ఒక డెవలప్మెంట్ను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయకపోతే భవిష్యత్ ఎలాగుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా పార్టీని గాలి వదిలేస్తారనే విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నతాధికారులను చుట్టూ పెట్టుకుంటారు, తర్వాత ఎన్నికలలో ఓడిపోగానే పార్టీని నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఓడిపోయానని చెప్పుకుంటారు. చంద్రబాబుకు ఇది బాగా అలవాటైపోయింది. తాను అధికారంలో కంటిన్యూ అవడంలోనే ఒక విజన్ లేని వ్యక్తి ఇక రాష్ట్రానికి ఏం విజన్ ఇవ్వగలరు? మొన్నటి ఎన్నికలలో టీడీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి తన పాలనలోనే వైఫల్యాలే అని ఇప్పటికీ చంద్రబాబు అంగీకరించడం లేదు. తన పరిపాలన బ్రహ్మాండమని, జగన్మోహన్ రెడ్డి జనాలను మోసం చేసి ఓట్లేయించుకున్నారని తన ఓటమిని సమర్థించుకుంటున్నారు. పైగా వైసీపీని గెలిపించినందుకు జనాలకు శాపనార్థాలు పెడుతున్నారు. తన ఓటమి విషయంలో క్లారిటీ లేని, నిజాయితీగా విశ్లేషించుకునే విజన్ లేని చంద్రబాబు విజన్ 2020 అని, విజన్ 2047 అని ఊదరగొడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎప్పుడు ఓడిపోయినా జనాలదే తప్పని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లున్నారు.